కొంతమంది రాజకీయ నాయకులను చూసినప్పుడు అనిపిస్తుంది అనుభవం ఉంటే సరిపోదు ఆ రాజకీయ చాణిక్యం అనేది కూడా కావాలి అని కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన చేసింది హైటెక్ సిటీ నిర్మాణం కానీ ఇప్పటికీ చెప్పుకుంటుంటారు అవన్నీ నేనే చేశానని ఆ టైంలో ఓకే ఆయన మార్క్ ఉంది ఆయన హయాంలోనే జరిగినాయి కాబట్టి ఆయన చేశారని చెప్పుకోవడంలో తప్పు లేదనేది ఒక వర్గం వాదన ఓకే అది పక్కన పెడితే అయితే ఆ అనుభవం ప్రతిసారి చెప్పుకుంటున్నప్పుడు ఆ అనుభవంతో కూడిన మార్పు ఆ మార్క్ కూడా కనిపించాలి ఆ రెండు కనిపించలేకుండా తొందరపడి ప్రతిదానికి కోపం తెచ్చేసుకొని ఫ్రస్ట్రేషన్ అనేది చూపించేసి అవతల వ్యక్తి మీద ఆ బీపీ అనేది రేగొట్టేసుకుంటూ ఉంటా ఉంటే ఒక్కొక్కసారి అది అవతల వ్యక్తులు కలిసి వస్తుంది ఇప్పుడు ఎవరికి కలిసి వచ్చింది అంటే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇది అంటే ఇది ఎందుకు మళ్ళీ ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆల్రెడీ అసెంబ్లీలో ఆ టాపిక్ రావడం అయితే శాసనసభ స్పీకరే ఆయన మాట మాట్లాడడం మీ కోపం ఆయన కలిసి వచ్చిందా అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరొకసారి ఈ అంశాన్ని తరమీద తీసుకొచ్చిందనమాట ఎందుకంటే ఒక రకంగా ఒక లాజిక్ ఆలోచిస్తే మాత్రం అది కరెక్టే అనిపించింది చంద్రబాబు గారు తొందరపడి ఆయన కోప్పడి వల్లభనేని వంశీ మీద ఒకవేళ అవతలి వ్యక్తి ఇప్పుడు అనుభవం అనేది ఎక్కడ ఉంటుంది అంటే అవతలి వ్యక్తి ఎంత రెచ్చగొట్టేసినా మనం రెచ్చిపోకుండా మనం చాలా పేషెన్సీతో చాలా ఓపికతో చాలా సహనంతో మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అబ్బా ఇది అనుభవం అంటే అని చెప్పి అవతల వ్యక్తికి అర్థమవుతుంది చూసే ప్రేక్షకులకి ప్రజలకు కూడా అర్థమవుతుంది అనుభవం ఉన్న నాయకుడు ఇలా వ్యవహరించాడు ఆవేశంలో ఉన్న నాయకుడు అలా వ్యవహరించాడు అని కాకపోతే ఇక్కడ అనుభవం ఉంది అని చెప్పుకునే నాయకుడు ఆవేశపడటం వల్ల ఇప్పుడు అదే ప్రజలకు వెళ్ళిపోయింది అంటే ఆ ఆవేశంతో ఓకే ఆయన ఏదో ఒక లేఖ రాశాడు దానికి ఈయన ఒక లేఖ రాశాడు ఆయన ఏదో బయటకు వచ్చి ఒక మాట మాట్లాడాడు దానికి సస్పెండ్ వెంటనే ఎప్పుడైతే సస్పెండ్ చేసేసారో ఓకే అది పార్టీ నిర్ణయాలు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పార్టీ ఎథిక్స్ అంటే విలువల్ని వాళ్ళు కాపాడలేదు అలాంటి వ్యక్తి పార్టీలో ఉండకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి ఉండొచ్చు ఓకే దానికి తప్పలేదు కాకపోతే అది ఈయనకి వరంగా మారింది ఒకవేళ వాళ్ళు సస్పెండ్ చేసి ఉండకపోతే అసెంబ్లీలో ఎందుకంటే ముందు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన వల్లభనేని వంశీ ఎక్కడ కూర్చోవాలి అనేది ఒక ప్రశ్నార్థకం అయి ఉండేది లేదా వాళ్ళు సస్పెండ్ చేయకపోతే కనుక ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి వాళ్ళు సస్పెండ్ చేసేసారు కాబట్టి ఆయనకి రాజీనామా చేయాల్సిన అవసరం రాలేదు అంటే ఆయనకి రాజీనామా చేసే అవసరం రాకుండా ఉండేలా తెలుగుదేశం పార్టీ ముందుగా ఆయన సస్పెండ్ చేసేసింది అనేది ఆ సస్పెండ్ చేయడానికి కారణం కూడా చంద్రబాబు గారి కోపమే అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ అప్పుడు ఆ రోజు ఆయన కోప్పడకుండా మౌనంగా ఉండి ఉంటే ఇంకొక 2-3 సార్లు ఈయన ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టి కొంచెం పార్టీ మీద ఆవేశపడి ఫైనల్గా నాకు ఆ పార్టీ అంటే నచ్చట్లేదు ఆ పార్టీ బీఫామ్తో గెలిచాను కాబట్టి నాకు ఆ పదవి కూడా వద్దు అని వంశీ గారు కనుక రాజీనామా చేసేసి ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిండేవి ఒక 6 నెలల టైంలో ఉప ఎన్నికలు వచ్చి ఆయన రాజీనామా మాజీ ఎమ్మెల్యేగా ఉండేవారు అప్పుడు ఆయనకి అసెంబ్లీలోకి వచ్చే అర్హత ఉండుండేది కాదు ఆయన రాజీనామా చేసేసారు కాబట్టి స్పీకర్ వెంటనే యాక్సెప్ట్ చేసేస్తే కనుక సో ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా దర్జాగా వచ్చి కూర్చొని సభలో కూర్చునే అవకాశం ఉంది ఆయనకి ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు మాట్లాడే అవకాశం కూడా ఉంది సో ఆయన ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేశారు కాబట్టి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడతారు సో అది ఒక అనర్థం తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్న ఒక అనర్థం ఒకవేళ సస్పెండ్ చేయకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసి ఉంటే ఈరోజు వల్లభనేని వంశీ గారికి సభలో ఉండకుండా ఉండుండేవాడు ఆయన ఆయనకి సపరేట్గా వేరే చోట వెనక ఆయనకు ఒకటి సీటు కేటాయించిన ఎక్కడున్నా అసెంబ్లీలో ఉన్నట్టే కాబట్టి అది ఒక రకంగా ఆ ఆవేశం ఆ కోపం ఆ అనుభవం అక్కడ ఆలోచించలేకపోయింది కాబట్టి అది ఒక రకంగా ఇప్పుడు వంశీ గారికి వరం అయింది చంద్రబాబు గారి కోపం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది ఒకసారి ఆ పార్టీ నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్